Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu failure start ayindi ikkadena 40 years industry ga tanaku taanu cheppukune Chandrababu Naidu rajakeeyaniki 2014 varaku tirigaledu. ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎదురు నిలిచారో అప్పటి నుండే చంద్రబాబు ఫెయిల్యూర్ మొదలైంది. అప్పటి వరకు ప్రత్యర్థుల బలహీనతనే తన బలంగా చలామణి అయిన చంద్రబాబుకు జగన్ రూపంలో గట్టి ప్రత్యర్థి కొరకరాని కొయ్యలాగా తయారయ్యాడు. ఆ దెబ్బేంటో చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో గట్టిగా తగిలింది. తగలడమే కాకుండా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని దగ్గర నుండి చూస్తే కేవలం మేనేజ్మెంట్ స్కిల్స్ వల్లే ఎదిగిన విషయం తెలిసిపోతోంది. చంద్రబాబు ఎప్పుడు కూడా జనబలమున్న నేత కాదు. కేవలం అడ్డదారిలో దొడ్డిదారిలో వెన్నుపోటు మేనేజ్మెంట్ స్కిల్స్ వల్లే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఈయనకు అతిపెద్ద బలం మీడియా మేనేజ్మెంట్, అలాగే వివిధ వ్యవస్థల్లో తన మనుషులను ఏర్పాటు చేసుకోవడం. కాంగ్రెస్లో సీఎంలు అయిన వాళ్ళంతా చంద్రబాబుతో మనకెందుకులే అని చూసి చూడనట్లుండేవారు. చివరకు వైఎస్తో కూడా చంద్రబాబు లోపాయికారిగా లాబీయింగ్ నడిపించారు. అయితే వైఎస్ హఠాత్తుగా చనిపోవడంతో జగన్ కాంగ్రెస్లో నుండి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుండి జగన్ పైన చంద్రబాబు తుపాకీ గురిపెట్టినట్లుగా రాజకీయాలు మొదలుపెట్టారు. దాంతో జగన్ కూడా అదే పద్ధతిలో ఎదురు తిరిగారు. దానికి తోడు మేనేజ్మెంట్కి జగన్ ఏ రూపంలో కూడా లొంగలేదు. పైగా ఎల్లో మీడియాను అసలు లెక్క చేయడం లేదు. అంటే చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న వ్యవస్థల్లో దేనిని జగన్ లెక్క చేయడం లేదు. దాంతో జగన్కు ఎలాగ చెక్ పెట్టాలో చంద్రబాబుకు అర్థం కాలేదు. ఇదే సమయంలో 2019 ఎన్నికలలో జగన్ కొట్టిన దెబ్బకు చంద్రబాబుకు కళ్ళు బాయర్లు కమ్మి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ కారణంగా జగన్ను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియడం లేదు. తాజాగా జరిగిన ప్లీనరీలో దుష్ట చతుష్టయమంటూ జగన్ ఎల్లో మీడియాను ఏకిపారేశారు. నిజానికి మీడియా జోలికి వెళ్లాలంటేనే చాలామంది భయపడతారు. అలాంటిది డైరెక్ట్గా మీడియా మీదే జగన్ యుద్ధం ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. జగన్ రూపంలోనే చంద్రబాబు ఫెయిల్యూర్ మొదలైందనే చెప్పాలి.